Hi friends, welcome back to our channel. Today's video is that my brother is school and chatting with us. Tomato rice cheddam, Baba. Tomato rice cheddam, very good. Some water or something. Chalaga on the garbati. So tomato rice cheddam. This video like this. Morning, gorada wheel unte. Adi gorada kuncham add chestanu. Evening noon chaita start chestanu. Evening ante night time dille abba. Okay, do you name this? Rose prasad. Cycle la villi vasta nadan mata. Kadra? Chubi chubda? Yenda? Elpine. Naral bite ochestane anta. Elpine. Lapine. Naral ostane anta. Cycle lo rondo lo tokite ko anta pota anta. Ani brewery yaptana nana dokaman yaptana don nagan bisundi. Okay. Ipudaithe video start chestam. Tomato rice. Chala tasty content the bar, oxide showed only make good use of the simple gajahes coach. If tomato budgie jadaman huna, adaina, idaina, okataka the animal, tomato rice chestnut. Okachina request and di, Manchana lever in a first time used in the mother, the pokuna subscribe chescondi, pakana and a consumer locandi, like jandi, share chandi, video along the comment section of Japandi, mina, chino, dinka, aledu, chino, a tushin kelnado, mina, the duty kelnad and mutter. రోజు చెప్పడానికి చాలా అడ్డందిరా టమాటో రైస్ చేద్దాం ఇప్పుడు ఓకే ఉల్లిపాయ వెల్లుల్లి టమాటో పచ్చిమిరపకాయ ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకోవాలి అబ్బా కట్ చేస్తాను పచ్చిమిరపకాయ పొడుగ్గా కోసుకోవాలి చాలా బాగుంటుంది సింపుల్ గా కూడా అబ్బా తొందరగా మార్నింగ్ అయినా నైట్ అయినా తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు అబ్బా కింద కూర్చొని లేలేను ఏం చెప్పినారు ఆయన స్కూల్లో లెసన్ చెప్పారు మామ ఆడుకోమని చెప్పినారు అనుకున్నానే కొడత లెసన్ చెప్పారు లెసన్ చెప్పారు తక్కువ చేస్తా ఒక ముక్కలు కిలో చేస్తా సో అందుకోసమని ఉల్లిపాయ పొట్టు చేసుకున్నాను అల్లం దేపనేనా మాకు టౌన్ దూరం అండి రంగిట్లో తెచ్చుకోవాలా మార్కెట్కి పోవాలా డిమార్ట్కి మాత్రం పోయి వచ్చేసినాను సో అల్లం తీసుకురా మీ నాయన వచ్చేసరికి లేట్ అయితే పోరే కదా బా అల్లం తీసుకురా I'm going to go to the house. I will first add the oil.
మిర్చి కాదు పచ్చిమిరపకాయ మాది అదే లేరా ఏదో ఒక లేచిన కాదు నువ్వు ఆల్రెడీ వాటి చెప్పి లేదు చెప్పలేదు ఇది టమాటో రైస్ మసాలా అన్నం అని ఎందుకంటారంటే మసాలా వేస్తాను కాబట్టి కొబ్బరి కొంచెం వేస్తున్నాను కాబట్టి మసాలా అన్నం లెక్కలోకి వెళ్ళిపోతుంది సబ్బా దాంట్లో కానీ రెండు చికెన్ కానీ గుడ్డు కానీ వేస్తే అయిపోతుంది ఎగ్ వేస్తే ఎగ్ బిర్యానీ అయిపోతుంది చికెన్ వేస్తే చికెన్ బిర్యానీ అయిపోతుంది మటన్ వేస్తే మటన్ బిర్యానీ అంతే వాసన అయితే సూపర్ కదా మా పెద్దోడు ఈ మధ్య నాకు కొంచెం దొరుకుతున్నాడు ఎందుకంటే ట్యూషన్ మానేసినాడు టైం కుదరడం లే వాడికి ట్యూషన్కి ఇంటికి వచ్చే టైం కుదరడం లే అందుకని ట్యూషన్ మానేసేసింది ట్యూషన్ మానేసినాడు అనమాట అందుకు నాకు అప్పుడప్పుడు వీడియోస్ మళ్ళా వీడియో అయిపోతానే మళ్ళీ కూర్చుంటాడు చదువుతాడు కాబట్టి టెన్షన్ ఏం లేదు ఒక 10 నిమిషాలు నాకు టైం కేటాయిస్తారు ఇప్పుడు ఈ మసాలా వేసేస్తాను దీన్ని బాగా కలుపుకొని మెత్తబడాల నీళ్ళు అయితే వేసేసాను 3 గ్లాసులకు 6 గ్లాసులు పాత్ర అయితే పెద్దది పెట్టినాను ఇది ఒకసారి తెరిలిన తర్వాత బియ్యం వేసుకోవడమే ఈలోపు మా ఆయన వచ్చినాడు ఏం తెచ్చినావు ఫోటో బిస్కెట్ ఎవరికే కూతురికి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా తెచ్చిండారు ఫ్రెండ్స్ ఈ విధంగా దానికోసం మరి గుర్తుగా తెస్తున్నాడు ఏం చేస్తాం తీసుకోరా 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 తీసుకుంటా మీ తీసుకో ఆల్రెడీ నానబెట్టుకున్నానండి ఒక 1/2 అవర్ అయితే చాలు ఎక్కువసేపు ఉంటుందిగా చూసారా ఈ విధంగా తెరిలిన తర్వాత ఈ బియ్యం వేసేసుకోవడమే సూపర్గా ఉంటుంది అబ్బా రైస్ మాత్రము డిఫరెంట్గా ఉంటుంది అటు బిర్యానీ కాకుండా ఇటు టమాటో రైస్ కాకుండా అలా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి బియ్యం వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టుకోవడమే ఏ రైస్తో అయినా చేసుకోవచ్చు అబ్బా లాస్ట్ స్టోర్ బియ్యంతో అంటే కోటా బియ్యంతో కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ముద్దగా అవుతుంది అంతే ముద్దగా ఉన్నా టేస్ట్గా ఉంటుంది మూతేసి ఉడికించుకోవాలి ఫైనల్గా చూపిస్తాను ఓకేనా రైస్ అయితే అయిపోయింది పర్ఫెక్ట్గా ఉడికింది సూపర్ ఎస్ అయితే ముగ్గురు ఒకసారి అబ్బో ఫైనల్ అయిపోయింది ఓకే సరే నీకు ముద్ద పెడతా పెరుగు పచ్చడి వద్దులే నేను తిన్నా తిన్నావరా బాగుందా సూపర్గా ఉంటుంది నేను కూడా ముద్ద తిని చెప్తా కాదన్నబ్బా ముందుగా దీంట్లోకి ఫ్రైడ్ చికెన్ ఉన్నా సైడ్కి ఎగ్ ఉన్నా చికెన్ కర్రీ ఉన్నా ఏదన్నా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంతే అండి వీడియో మోస్ట్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్.